చూడండి ఇది ఫ్లవర్ సైజ్ చూసారు ఎంత పెద్దగా వచ్చిందో ఫ్లవర్ సైజ్ ఇప్పుడు ఇలా ఇంత పెద్ద సైజు రావడానికి మనకు చెట్టు నిండా పువ్వులు పూత రావడానికి ఇప్పుడు విరజాజి సీజన్ కాబట్టి విరజాజికి సన్నజాజికి మనకి పువ్వులు ఎక్కువ పుయ్యాలంటే ఇప్పుడు ఇంక టీ పొడి ఉంటుంది కదా ఇవ్వండి ఎగ్స్ ఇవి బనానా పీల్స్ ఉంటాయి కదా బనానా పీల్స్ ఇవ్వండి టీ పొడి కలిపి ఆనియన్ పీల్స్ కూడా వేసేసి పేస్ట్ లాగా చేసేసుకోండి పొడిలాగా పొడిలాగైనా పేస్ట్ లాగైనా ఎలాగైనా చేసేసేయండి ఇదిగోండి ఇలా చేసేసుకొని మనం ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసేసి మొక్కలకి వేద్దాం పదండి ఇదిగోండి ఇది మనం తెచ్చుకున్నాం కదా ఇది మొదట్లో కొంచెం ఇలా ఇలా తీసుకొని మనం ఇవ్వండి కొంచెం కొంచెం ఇలా వేస్తేస్తే పువ్వులు బాగా వస్తాయి అన్నమాట మనకి ఫ్లవరింగ్ బాగుంటుంది ఇవ్వండి ఇది కూడా విరజాజి ప్లాంట్ ఇది ఫస్ట్ ముందు వేసింది ఉంది చేసేసి వాటర్ కొన్ని పోయాలంతే ఇవ్వండి బందారాలకి దేనికైనా కొంచెం వేస్తే పూత బాగా వస్తుంది అన్నమాట బాగా పువ్వులు బాగా ఎక్కువ పువ్వులు పూస్తాయి ఎక్కువ ఇవి చూడండి ఎన్నెన్న వస్తాయి మొగ్గలు ఒకటేసారి ఎక్కువ ఎక్కువ వస్తాయి అన్నమాట ఎక్కువ పూత వస్తుంది అందుకని అన్నిటికీ ఇద్దాం గులాబీలకి అన్నిటికీ ఇవ్వచ్చు ఇది మల్లె చెట్టుకు కూడా మనం ఇప్పుడు ఇచ్చుకుంటే వస్తుంది వర్షాకాలంలో కూడా ఒకటి రెండు అలా వస్తాయి పెద్ద చెట్టు అయితే కొన్ని ఎక్కువ వస్తాయి ఇవ్వండి గులాబీలు ఇవ్వండి గులాబీ ప్లాంట్కి చిగులు చూసారు ఎలా వచ్చినాయో మనం ఇప్పుడు ఇది వేసేద్దాం ఇది ఆనియన్ పీల్స్ వేసినప్పుడు ఇప్పుడు కొంచెం ఇది వేసుకుంటే మనకి పువ్వులు ఎక్కువ వస్తాయి అన్నమాట అలా వేసేసుకొని ఇలా వేసేసుకోండి ఇప్పుడు గులాబీ ప్లాంట్ ఇలా ఉంది ఇలాంటి లీవ్స్ ఉంటాయి కదా ఇలాంటివి తీసేసుకున్నాం అనుకోండి మనకి ఇలా చిగురేస్తుంది అన్నమాట తీసేసి ఎండ తగలాలి గులాబీకి కొన్ని వాటర్ వేద్దాం కొంచెం కొంచెం వాటర్ వేసేసండి ఇలా అంతే మెంతుకూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఒక్క సీడ్ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం అన్నీ జర్నేట్ అయినాయి ఇట్లా మనం మెంతికూర ఈజీగా వాడుకోవచ్చు ఇప్పుడు ఇది మనం చిన్న మెంతుకి సగం తీసుకొని వాడుకున్నా సగం ఉంచుకొని పెద్ద మెంతుకు వాడుకోవచ్చు అలా చిన్న చిన్న టబ్బులు చూడండి ఎంత చిన్నదో చాలా చిన్నది ఇది చిన్న తెచ్చుకొని ఇందులో కొంచెం మట్టి నింపుకొని మెంతలు వేసుకుంటే మెంతికూర చాలా మెంతులు చాలా హెల్దీ కదండి ఇదిగోండి ఇవి మనం ముల్లంగి వేసుకున్నాం కదా ఇప్పుడు ఏమవుతాయి ఇవి ఇలా ఇలా పడిపోతాయి కదా ఇలా పడిపోకుండా మనం మట్టి తీసుకొని కొంచెం తడి మట్టి ఇలా దగ్గరికి పెట్టి కొంచెం ఇలా లైట్గా అన్ని ప్లాంట్స్కి కూడా మనం ఇలా దగ్గర ఇలా దగ్గర పెట్టామనుకోండి ఇది మంచిగా నిలబడతాయి లేదంటే ఇవి పడిపోతాయి విరిగిపోతాయి మనం సీడ్స్ జర్మినేషన్ బాగానే జరిగిందని మనం అనుకుంటాం తర్వాత చూస్తే అవి పడిపోతాయి గాలికి పడిపోతాయి ఇప్పుడు గాలి బాగా వేస్తుంది గాలికి పడిపోతాయి వాటర్ పోసినప్పుడు పడిపోతాయి అందుకోసం మనం ఇలా మట్టి పెట్టేసుకుంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ప్రతి ప్లాంట్కి కూడా ఇదిగోండి ఇది చూసారు ఎలా పడిపోయిందా ఇలా పడిపోకుండా అన్నీ పడిపోతాయి అందుకోసం వాటి కోసం ఇట్లా మనం ఇలా కొంచెం పెట్టుకుంటే వీటి టెన్షన్ మనకు ఉండదు ఇంకా ఇవి బతికేస్తాయి పెద్దగా ఎదుగుతాయి అన్నమాట లేదంటే విరిగిపోయి మొదల్లోనే మనం వేసిన రెండు మూడు రోజులకే మనం ఫీల్ అవ్వాలి అయ్యో అని ఇరిగిపోయినాయి అని అందుకోసం మనం ముందే ఇలా ఇలా పెట్టేసుకోండి దీనికి కూడా ఇలా అన్ని ప్లాంట్స్ కూడా ఇలా పెట్టేసుకోండి ఇవ్వండి చూసారా ఎదుగుతున్నాయి వీటికి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేస్తే మొత్తం అన్నీ మనకి పడిపోతాయి ఇది ఒక్కటే సీడ్ పెట్టాం కాబట్టి పడిపోతాయి అని భయం ఉండదు పడిపోతాయి అని భయం లేకుండా మనం అలా మట్టి పెట్టేసేయండి ఇక్కడ మూడు వచ్చినాయి మూడిట్లో ఒకటే ఉంచుదాము కొంచెం ఎదిగిన తర్వాత ఏది హెల్దీ ఉందో అది ఇవ్వండి ఇట్లా పెట్టేసుకోండి అన్నిటికీ ఓకేనా ఇవ్వండి చిక్కుడు పూత మంచిగా వస్తుంది